ఇప్పుడండి ఫ్రెండ్స్, ఇప్పుడేంటంటే యాక్చువల్గా మేము ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం. ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఒక పార్టీ అండి. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, వాడు బర్త్డే పార్టీ అన్నాడు కాబట్టి ఇట్లా వర్షం పడుతుంది. మేము ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది వెయిట్ చేస్తున్నాము, పార్టీకి వెళ్ళలేకపోతున్నాము ఇంకా. సో ఇది ఫ్రెండ్స్, చూద్దాం మన పార్టీ ఎలా జరుగుతుంది. ఇంకా ఇందాక అనుకున్నాం కదా మన ఫ్రెండ్ పుట్టినరోజు అనుకుని, సో పార్టీ వచ్చేసి ఈ రెస్టారెంట్ లో ఇస్తున్నాడు అనమాట. సో చూద్దాం మనం ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఎలా ఉంటది, టేస్ట్ ఎలా ఉంటది చూద్దాం రండి. సో చాలా ఫేమస్ గా ఉందండి, ఎందుకంటే చాలా మంది జనాలు అయితే వస్తున్నారు. ఈరోజు అయితే అసలు సీట్లు దొరకడం కూడా కష్టమే ఉంది ఈ హోటల్లో. స్పెషల్ అంటే ఇది తమస్పెట్ట ఫిష్ తందూరి అట్లా వచ్చేసి లొకేషన్ మన ఫ్రెండ్స్ అయితే చెప్పనకూడదు రాజు. ఫైనల్లీ ఒక గంట తర్వాత వచ్చిందండి. చికెన్ సూప్ ఫైనల్లీ చికెన్ సూప్ రెడీ. అరే చేసుకుంటారా, గరిట తోటి కొట్టుకో సరే. ఇది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ప్లేట్ ఇచ్చే దగ్గరికి చూడొచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్, మనందరం ఎంజాయ్ చేస్తున్నారు మన ఫ్రెండ్స్ అందరూ. అయితే మంచి ఆకల మీద ఉన్నాడండి ఈ అబ్బాయి, గొప్ప సిగ్గెక్కువ. చికెన్ తిన్నంటాడు కానీ ఇక్కడికి వచ్చి తినేస్తున్నాడు. ఓకే డన్. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని ప్లేట్లు ఖాళీ అయిపోయి. సో ఫుడ్ ఆల్సో వెరీ బెస్ట్ అనమాట. సో ఎంక రెస్టారెంట్ ఆంధ్ర అండ్ ఒడిశా బోర్డర్ లో ఉంది. ఒడిశాకి ఆంధ్రకి బోర్డర్ లో ఉంది అనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుందండి, మనం చూస్తున్నాం ఇంకొకసారి రెస్టారెంట్ లో ఎలా ఉన్నాయి చూద్దాం రండి. రెస్టారెంట్ అయితే ఎలా ఉండాలి చూడవచ్చు. సో ఫుడ్ అయితే సూపర్ అండి, ఆల్రెడీ మనం లంచ్ కంప్లీట్ చేసేసాం అనమాట. ఫుడ్ అయితే బాగుంది. ఫుడ్ ఎలా ఉంది బ్రదర్? Yes friends, we just completed lunch and is a birthday boy. Ama watch it brother, is a birthday boy. Then you can see our friends are there in our bike. Thank you.
పాపం ఫ్రెండ్స్ మనోడు ఫీల్ అవుతున్నాడు బాగా బిల్ కట్టి పడిందంట బర్త్డే పార్టీలో చూద్దాం మన బర్త్డే బాయ్ కైతే ఇక్కడ కేక్ అనేది ఆర్డర్ చేద్దామండి స్పాన్సర్ బర్త్డే సో కంప్లీట్ గా మనం బర్త్డే పార్టీ కేక్ అనేది ఇక్కడ ఆర్డర్ చేద్దాం తమ్ముడు కేకులు బాగుంటాయా ఏది ఇక్కడ చూసి చెప్పు మరి బాగుంటాయా ఏం కేకులు అది బర్త్డే కేకులా ఓకే ఓకే డన్ फ्रेंड्स मनमे इक मन बर्थडे बॉय को केक अने आर्डर पेड़ा आलरे केक अने प्रिपेर सो इन मन अभी मन रूम कोदा अब मन केक सेलिब्रेशन बर्थडे बॉय चूड्स हिज अवर समथिंग आई डोंट नो हिज नेम मन फ्रेंड लाइक एंड सब्सक्राइब सो इधी फ्रेंड्स मन फ्रेंड केक आर्डर पेटा दिन पैने पेर रादा पेर वेद चुद पीएनआर पट नारायण राव बै 100 रासे लेते बै 10 रासे 100 अस हाई बेकरी बेकरी ने सो मंच सो मैं फ्रेंड चुप्तना वन मंत अंट चूड्स फ्रेंड्स मन फ्रेंड वाल रूम के मन सो के कटा चूँ स्टेट फ्रेंड्स मन के इपड़े अरेजी कैंडल्स पेड़ सो अनफॉर्चुनेटली मैच बॉक्स अच्छारो ले फ्रेंड्स फ्रेंड्स इंका मेड पैन एवरना वस्तार भयपड़त इंका मल्ल कम ऐक्चुअली इकड़ बहुत चूड्स बर्थडे बॉय वन्स मोर थैंक यू पद संवर फ्रेंड्स टेन कैंडल चूँ फ्रेंड्स बर्थडे अभी चाक सूर्य रेडी दुबिन रही Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday. Hey. Nade, nade. फ्रेंड्स मनोड़ ఓదడం కూడా సరిగ్గా రావట్లేదు చూడండి చూడండి తీసేస్తున్నాడు పక్కన పట్టేస్తాను వేరే నువ్వు పక్కన పట్టినా వేరే హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ థాంక్యూ హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ రోజు అడుగు రోజుస్తావా అక్కడ నుండి అక్కడ నువ్వు అక్కడ నుండి రా హ్యాపీ బర్త్డే ఇట్లా ఆపడిగా हैप्पी बर्थडे बॉय नारी
నారేనా తెల్లగా అవుతాడనేసి ముఖమంతా కేక్ రాశాడు. అయినా ఆడు తెల్లగా అవడండి చూడొచ్చు మేము వీడియోలో. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు కొట్టుకుంటున్నారు, బర్త్డే అయ్యేటప్పుడు కేక్ రాసుకున్నారండి. కామెడీ సరదా చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్ గా మనకైన మన పైన కూడా ప్లాన్ ఉంది రాజస్థాన్ అనేసి, కాకపోతే మనం తప్పించుకున్నాం అన్నమాట. అన్ని గ్రూప్ లో పెట్టి నాకు కోస్తారు కేక్. మీమ్స్ పంచ్ వస్తాయి, మీమ్స్ యాటిట్యూడ్ మీమ్స్. నా సౌండ్ ఇంచేస్తా నీకెందుకు. ఏమంటారు దీన్ని కశాంతరా బర్త్డే ఈడైతే నన్ను రాస్తున్నాడు అందరికి రాసుకున్నది. హోలీ జరిగింది ఫ్రెండ్స్, బర్త్డే కాదు ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్లైతే అయిపోతుంది చెప్పి మా ఫ్రెండ్ అయితే అంటున్నాడు, నాకు గుడ్లైతే తీయట్లేదు. మన ఫ్రెండ్ బర్త్డే మాట ఇంకా సంబోధ పని అయితే ఉంది, చూద్దాం ఏంటంటే. కాదు వాడు వస్తాడు తెలుగు వచ్చాను చెప్పండి. ఇది ఫ్రెండ్స్ మనం చేసిన రప్స్ అనేది ఎలా ఉంది చూడండి. షాటర్ క్లాప్ అయిపోయింది మా ఫ్రెండ్ ఇల్లు ఎప్పుడే కడుక్కుంటాడు, రోజు రెండు రోజులు కడుగుతాడండి. లేదంటే మళ్ళీ మేము మమ్మందరం రావాల్సిందే కదా. చూడొచ్చు ఇతను ఏం చేస్తున్నాడు, ఎంత మనిషి అండి ఇతను బుర్ర కడుక్కుంటున్నాడు. సింకుల బుర్ర ఎట్టాడు, సింకుల బుర్ర ఎట్టేశాడు. గ్రూప్ సెల్ఫీ అండి. రెండు గుట్ల కింద నా కోడు కొట్టాడు, అద్దరు నేను తెచ్చాడు నీ కోడు కొట్టాడు, రెండు కింద కొట్టాడు. ఐదు మంచిగా వస్తుంది.
బాయ్ ఫోటోలు తీసినాం వీడియో హ్యాపీ బర్త్డే మన ఫ్రెండ్స్ అయితే అక్కడ తలకాయ సింక్ లో పెట్టేశారండి బాత్రూమ్ సింక్ లో చూడొచ్చు మీరు కత్తి కాంతారు చూడండి ఫ్రెండ్స్ బ్యాడ్ బ్యాడ్ బాయ్స్ దీస్ ఆల్ గైస్ ఆర్ బ్యాడ్ బాయ్స్ దే హావ్ డన్ లాట్ ఆఫ్ ఫన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మనము గుడ్లు అనేవి ఆమ్లెట్ చేసుకోవచ్చు అండి మన రామారావు లాస్ట్ ఆమ్లెట్ చేస్తాడు ఇదంతా అబ్బాయి చూడండి ఇక్కడ కేక్ తీసుకొని ఇట్లా నాకొచ్చు మళ్ళీ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత దాహంతో ఉన్నాడో అతనికి నీళ్లు పడుతున్నారనమాట కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మనకి చూడొచ్చు ఇక్కడ సింక్ లో ఇంకొక అతను బుర్రెట్టేస్తున్నాడు సో అందరికి ఏమైతుందో తెలియట్లేదు ఇక్కడ అంతా సో అందరూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అనమాట కొంచెం ఎక్కువైపోయిందండి పక్కనే వదిలించుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడు అనేది పట్ట బుర్రతో వచ్చేసాడండి జుత్తు కూడా లేదు పాపం ఇతనికి గుడ్డు కొట్టాల్సిన సమయం అయితే వచ్చేసింది ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ మిస్టర్ బర్త్డే బాయ్ వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు యు వాట్ హ్యాపెండ్ లెట్స్ వి కెన్ సీ దట్ కేక్ ద ఫ్లోర్ వెరీ డర్టీ దే పీపుల్ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ డర్టీ థింగ్స్ ఆల్రెడీ సింక్ లో మనం ట్రై చేశాడు చాలా ట్రై చేశాడు కాకపోతే ఇంకా ఇంకా వదలలేదని ఇంకా అయితే ఎక్కువ ఉంది చూడొచ్చు ఇక్కడ గుడ్డు గుడ్డు తొక్కలు అయితే ఉన్నాయి యాక్చువల్గా ఇతను ఏమంటున్నాడు అంటే నాకు కొట్టిన తర్వాత మీరు ఎవరు తప్పించుకోలేరు అనేసి కాకపోతే మేము ఆల్రెడీ తప్పించుకున్నాం కాకపోతే ఇక్కడ ఇంటి ఓనర్ వచ్చేసి బయటకు వెళ్ళకండి అని చెప్పాడు మాకు ఆర్డర్ చేశాడు అనమాట ఈ అబ్బాయి సో అందువల్ల మళ్ళీ లోపలికి వచ్చి మరి దొరికిపోవలసి వచ్చింది సో అతను ఏమనుకున్నాడంటే మేము దొరికిపోయామేమో అనుకున్నాడు సో అదనమాట చాలా బాధగా ఉన్నాడు చాలా 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడండి ఈ అబ్బాయి గుడ్డు కొట్టించుకోవడానికి అయినా ఏంటంటే రాజుగారి కొడతాను దీంతో ఎవడో తీయగలిపాడు అట్లా చూసుకోవచ్చు ఎట్లా పడిందంట చూడొచ్చు ఫ్రెండ్స్ అక్కడ అయితే స్నానాలు చేసేస్తున్నారు ఒక ఇద్దరు ఎంజాయ్ ఫ్రెండ్స్ పండగ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు సో దట్ సీ అయిపోయారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ సో మనమేం చేద్దాం మనం కూడా హెడ్ అనేది వాష్ చేసుకుందాం కొంచెం ఎందుకంటే ఇదే తీరుతో ఇంటికి వెళ్తే తిడతారండి అదేదో చేస్తారంట అందుకని అతను బాగా ప్రిపేర్ అవుతున్నాడు అడిగాడు కూడా అండి సో మనం కూడా చేసేద్దాం ప్రాసెస్ ఎట్లా చేస్తున్నాడు అనేది అక్కడ అంత విచిత్రంగా చేస్తున్నాడండి చూడొచ్చు ఫ్రెండ్స్ మన బర్త్డే బాయ్ ఎట్లా షాంపు రాసుకుంటున్నాడు వితౌట్ వచ్చి అది బనేన్ అయితే ఇప్పట్లేదు టీషర్ట్ ఇప్పకుండా మన స్నానం చేస్తున్నాడు ఎంత వింత మనిషి అంటే ఈరోజు చూడొచ్చు అతని లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఈవెన్ దో ఇంటికాడ కూడా అట్లానే చేస్తాడు అనుకుంటాను మీరు చూసుకోవచ్చు వీడియోలో ఎలా తయారైంది అనేది చుక్కలు చుక్కలుగా ఉంది మంచి ఆల్ ది బెస్ట్ చెప్పండి ఈ అబ్బాయికి ఆ అబ్బాయిగా క్లీన్ చేస్తారనమాట ఎండ్ ఆఫ్ ది డే సో చూడొచ్చు లేదంటే మనకి అవుతుంది అండి ఈరోజు
చూడచ్చు ఇల్లు ఎలా ఉంది అనేది. ఇంతకు ముందు మీరు చూసి ఉంటారు ఇల్లు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే మొత్తం మేకప్ చేసామన్నమాట, మనము డెకరేట్ చేసాం కేక్ తో. సో నార్మల్ గా ఉండదండి మనం కేక్ తో ఇలా ఇలా ఎలా అంటే జారుతాం అన్నమాట. చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకైనా మన పైన కూడా ప్లాన్ ఉంది రాజస్థాన్ అనేసి, కాకపోతే మనం తప్పించుకున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ కేక్ ఎవరైనా తింటారు కానీ వీళ్ళు ముఖాలకి కాళ్ళకి రాసుకుంటున్నారు. చూడొచ్చు మీరు వీడియోలో. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డబ్బా అనేది ఫుల్ డబ్బా అండి. సో మనందరం రాసి 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 ఇక్కడికి వచ్చింది చూడొచ్చు మీరు. సో నేను కూడా ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మన ఫ్రెండ్ అయితే ఏమంటాడో లాస్ట్ లో. నా శాంతాబాద్ దొద్దేశారు అంటాడు ఇంకేమీ. ఇతను ఒక అరగంట సేపు సాక్రోడ్ అవుతాడండి. చూడొచ్చు పెట్టుకుంటాడు నీటి తయారయ్యాడు. నారే ఇక్కడైతే నీటి తయారయ్యండి. ఇంకోసారి రౌండ్ కావాలి. ఫ్లోర్ మొత్తం దొల్లించాడు కంప్లీట్ గా. మా ఫ్రెండ్ వచ్చేసి బట్టలు ఉతికేస్తున్నాడు అనమాట. స్నానం చేయండి ఎవడైనా చెయ్యండి స్నానం కూడా. ఇది ఫ్రెండ్స్ ఛాంప్ డబ్బా అయితే ఖాళీ అవుతుంది సక్సెస్ఫుల్ గా మనం చూస్తున్నాం ఎట్లా ఉంటుందండి. చూడచ్చు వానర్ ఎత్తనేనండి షాంపుకు వానర్ ఎత్తనేయండి. మరి ఇప్పుడైతే ఏం అనట్లేదు, రేపు పొద్దున్న అయితే ఫోన్ చేసి మరీ తింటాడండి. తింటాడు అయితే రాజేస్తాం. మొత్తానికి ట్రాఫిక్ జామ్ చేశారండి ఇక్కడ వాటర్ గా చాలా అయిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి తలకాయకి బాగా కేక్ రాసేసారు. ఏం చేద్దాం మనం నడుచుకుందాం. క్యాంప్ అయితే మన దగ్గర ఉంది. చూడండి ఫ్రెండ్స్ అతనైతే బట్టలు ఉతికేస్తున్నారు అక్కడ బాగా. ఎవడు తీసేట ఇదో మా షాప్ వచ్చింది అడిగించారు ఒక్క వదిలేస్తాడు ఇంటికి వెళ్ళడం. చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రంట్ రూమ్ కి వచ్చి కేక్ సెలబ్రేషన్ చేస్తున్నాం. లేదా చాలా ఉంటుందా.